హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్వజెడ్ బ్రెయిన్. సో ట్రిబులేటికి సంబంధించి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అండి. సో మనకు మొత్తం ఏపీలో 4 ఉన్నాయండి ట్రిబులేటిక్ కాలేజీలు. ఒకటి ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు. ఈ 4 కాలేజీలు కలిపి ఒక్కొక్క కాలేజీలో 1100 సీట్లు ఉన్నాయండి. మొత్తం 4 కాలేజీలు అంటే దాదాపుగా మీకు ఉండేది 4400 సీట్లు. సో మొత్తం మనకు వచ్చిన అప్లికేషన్ సంఖ్య దాదాపుగా 38000 అండి. సో ఇక్కడ చూడండి, 38000. సో ఇక్కడ 38000 డివైడెడ్ బై 4400. సో మనకి ఇవన్నీ చేస్తే కనుక దాదాపుగా 1:9 అండి. సో ఒక సీటుకి 9 మంది పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. సో దాంతోపాటు మనకి ఏం చెప్పారంటే, సో మనకు ఫస్ట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని చాలామంది అడిగారు. సో మనకు ఆల్రెడీ డేట్ అయిపోయింది కాబట్టి, సో ఫస్ట్ లిస్ట్ వచ్చేసి మనకు ఎప్పుడు విడుదలవుతుందంటే 13వ తారీఖు అయితే విడుదలవుతుంది. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి వచ్చేసింది, మన ఛానల్లో పెట్టాను. సో మనకి ఏపీకి సంబంధించి 3IIT ఫస్ట్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసి మనకి 13వ తారీఖు అయితే వస్తుంది. సో దాంతోపాటు చాలామంది ఒక డౌట్ రైజ్ చేశారు, సార్ మాకు 4% మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పారు కదా, సో గవర్నమెంట్ స్కూల్స్ అయిన వాళ్ళకి, అది ఎలా అని అడిగారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పేపర్లో కూడా క్లియర్గా ఉంచుకోండి. సో 10వ తరగతి ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు 4% డిప్రివేషన్ స్కోర్ అయితే జోడిస్తారు. సో మీకు డిప్రివేషన్ స్కోర్ జోడిస్తే మీకు దాదాపుగా 4% అంటే, ఇక్కడ చూడండి 4% అంటే ఎంత అవుతుంది తెలుసా, 600 మార్కులు కదా, 400లో 4% అండి. సో దీంట్లో కనుక తీస్తే సో 24 మార్క్స్ మీకు అదనంగా యాడ్ అవుతాయి. మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివినట్లయితే మీకు 24 మార్కులు అదనంగా యాడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 570 వచ్చాయండి. సో 570 వచ్చాయి, డిప్రివేషన్ స్కోరు 24 మార్కులు యాడ్ చేస్తారు. సో 4, 9 and 594 వస్తాయి. సో అప్పుడు మీకు డిప్రివేషన్ స్కోర్ కింద 594 మార్క్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో ఇలా వస్తే కనుక మీరు ఖచ్చితంగా మెరిట్ లిస్ట్లో ఉంటారు, దాంట్లో ఎలాంటి సందేహం అయితే ఉండదు. సో ఇది ఒక అడ్వాంటేజ్ మీకు. సో కాబట్టి, సో ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదివినారో వాళ్ళు గోల్డెన్ ఛాన్స్ కొట్టినట్టే. సో కాబట్టి మీరైతే వర్రీ కాకండి. సో ఈలోగా మనకు 13వ తరగతి ఫస్ట్ లిస్ట్ వస్తుంది. సో తర్వాత ప్రైవేట్ స్కూల్ వెళ్తే మనం ఏం చేయలేమండి, వాళ్ళు ఎంతసేపు ఉన్నా 590+ ఉంటే ఆలోచన ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 570, 560 ఉన్నా కూడా మీకు అయితే సీట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా. సో దాదాపుగా అయితే మీరు కన్ఫర్మ్ అని అనుకోవచ్చు. దాంతోపాటు మనకి ఏంటంటే 24, 25 తారీఖులో మనకి సర్టిఫికేట్ల పరీక్షలు కూడా జరుగుతుందండి, శ్రీకాకుళం, ఒంగోలు అండ్ నూజివీడులో కూడా. అదేంటంటే కంప్లీట్గా లైక్ దాన్ని ఏమంటారు, సూపర్ న్యూమరికల్ సీట్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కంప్లీట్గా. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ ద నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ టు ఫ్రెండ్స్ ఆల్సో. ఏ అప్డేట్స్ ఉన్నా మన ఛానల్ అయితే వస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.